हाई अंडी अंदर की नमस्कार वेलकम टू होमली किचन वीडियो मन नेति मैसूर पाक कदा घी मैसूर पाक सिंपल इंट्लोने तैयार मन तेलुसुकुंदाम नेति मैसूर पाक तैयार मुझे मन स्टव पैन पेको अंदर कप्पु शनग पिंडी वेसको दी लो फ्लेम लो 5 नुंची 10 निमिषाल वरकु फ्राई चेसुकोवाली अंटे इदी मंची स्मेल वस्तुंदन्नमाट अप्पटि वरकु बागा फ्राई चेसुकोवाली लो फ्लेम लोने फ्राई चेसुकोंडि हाई फ्लेम लो पेट्टेसुकुंटे माडिपोतुंदि अंटे 5 नुंची 10 निमिषाल लोपु सरिपोतुंदन्नमाट ఇప్పుడు ఈ శనగపిండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్ లోకి జల్లించుకొని తీసుకోవాలి ఈ విధంగా జల్లించుకుంటే ఉండలేం లేకుండా పిండి స్మూత్ గా ఉంటుందన్నమాట అంతే కాకుండా ఏమైనా రాళ్ళు నలకలు ఉంటే కూడా పోతాయి ఈ విధంగా జల్లించుకొని ఒక బౌల్ లోకి తీసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకోవాలి మనం అన్ని మీరు ఒక కప్ తోనే కొల్చుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది మైసూర్ పాక్ ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకొని దీనంతటి బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట పక్కన ఇప్పుడు అది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్ లో ఒక కప్పు పంచదార ఒక పావు కప్పు నీళ్లు వేసుకొని పంచదార అంతా బాగా కరిగించుకోవాలన్నమాట ఈ పంచదార కరిగే లోపు ఇప్పుడు మనం ఒక ప్లేట్ కి నెయ్యి గ్రీస్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఈ విధంగా పాకని ఒక తీగ పాకం అంటే ఒక వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకం ఉడికించుకోవాలన్నమాట మనం ఈ విధంగా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఒక తీగ పాక రాగానే ఫ్లేమ్ లోలో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 సార్లు ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రాగానే ఇప్పుడు మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా అందులో వేసేసుకొని దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వచ్చేగానే దించేసుకోండి లేదంటే మళ్ళా గట్టిగా అయిపోతుందన్నమాట మైసూర్ పాక్ ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలన్నమాట అరగంట పాటు ఆరిపోయిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు నచ్చిన షేప్ లో పీసెస్ లాగా కట్ చేసుకోండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇది మైసూర్ పాక్ లాగా గట్టిగా ఉండదండి ఇది కొంచెం స్మూత్ గా ఉంటుంది లోపల ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంత టేస్టీగా ఉండే ఘీ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోను రిలేటివ్స్ తోను షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్